నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే పోయిన సంవత్సరం విడుదలైన అఖండ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడు పాత్రలో నటించగా మరో ముఖ్య పాత్రలో పూర్ణ కూడా ఈ సినిమాలో నటించింది. ఇది ఇలా ఉంటే నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతూ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రలో కన్నడ హీరో దునియా విజయ్ కనిపించబోతూ ఉన్నాడు. అలాగే మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కనిపించబోతూ ఉంది. ఈ సినిమాలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్యామిలీ ప్లస్ మాస్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దనున్నట్లు టాక్ వినిపిస్తూ ఉంది. అలాగే బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్గా కనిపిస్తుండగా మరొక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత వరుసగా సక్సెస్ఫుల్ జ్యూసులో ఉన్న అనిల్ రావుపూడి దర్శకత్వంలో నటించబోతూ ఉన్నాడు. అలాగే వీటితో పాటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కూడా బాలకృష్ణ నటించబోతున్నట్లు తాజాగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్లో వస్తున్న 107వ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది. ఫ్యాక్షన్ లీడర్కు సంబంధించిన ఈ పోస్టర్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తూ ఉందనే చెప్పాలి.